దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు నిరీక్షిస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దినదినము. మా గురించి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి కూడా మీకు చాలా వందనాలు. మరి ప్రభు మహాకృపను బట్టి గడిచిన దినమందు సువార్త, ది గోస్పెల్ అనే అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాం. ఆ అంశంలో భాగంగా మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి మనం 44వ వచనం వరకు చదువుకుందాం. ఒకసారి మూల వాక్యంగా ఉన్న వాక్యాన్ని మరలా చదువుదాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు చూడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు మరలా తనలో ములుగుచు సమాధి యొద్దకు వచ్చును. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు. నేటి ఉదయకాల సమయమందు ప్రభువా నీ పరిశుద్ధమైన మాటలను ధ్యానించుటకు సిద్ధపడుచున్న నన్ను, మీ ప్రియులైన బిడ్డలను దర్శించండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును, వాక్యానుసారంగా జీవించే బుద్ధి జ్ఞానాలను నాకు మాకు దయచేసి మహిమయు ఘనతయు ప్రభావమును మీరు పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, లాజరు మొదటిగా రోగి అయ్యాడు, ద కండిషన్ ఆఫ్ ది లాజరస్. అలాగే ప్రియులరా, రెండవదిగా మనం ఏం చూసామంటే ద మేనర్ ఇన్ విచ్ జీసస్ డెల్ట్ విత్ లాజరస్. ఒకటి, కండిషన్ ఆఫ్ ది లాజరస్, లాజరు పరిస్థితి ఏంటి అనే విషయంలో మనందరి జీవితాలు కూడా అలాగే ఉన్నాయని నేర్చుకున్నాం. ఏంటి అతని పరిస్థితి? మొదటిగా అతడు రోగి అయి ఉన్నాడు. మనందరి జీవితాలు కూడా ఆత్మీయంగా రోగమును కలిగిన స్థితిలో ఉన్నాయి. ఏది ఆత్మకు రోగాన్ని కలిగించేది ఏమిటి అంటే పాపం. పాపం నీలో నాలో ఉండబట్టి నీవు నేను కూడా రోగులుగా ఆత్మీయ జీవితంలో బలహీనులుగా బ్రతుకుతున్నాం. అయితే మరి మొదట రోగి అయిన లాజరు తుదకు 4 రోజుల తర్వాత ఏమైపోయాడు? చనిపోయాడు. హీ వాజ్ డెడ్. సేమ్ అదేవిధంగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రికలు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో చెప్పినట్లుగా అపరాధముల చేత పాపముల చేత మనం కూడా చచ్చిపోయాం. దేనిలో? ఆత్మీయ జీవితంలో దేవునితో కలిగి ఉండే ఆ చక్కని సంబంధంలో ఆయన సహవాసాన్ని కోల్పోయి చనిపోయినటువంటి స్థితిలో బ్రతుకుతున్నాం మనలను. ఆనాడు లాజరు, రోగి అయిన లాజరు మన ఆత్మీయ జీవితాలలో ఉన్న రోగాన్ని చూపిస్తున్నట్లుగా, ఆ చనిపోయిన లాజరు మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కూడా చచ్చిపోయామని, కొంచెమైనా స్వస్థత లేకుండా నడినెత్తి నుండి ఒళ్ళంతా కూడా పుండ్లతో ఆత్మ సంబంధంగా పాపం వలన మనం జీవిస్తున్నామని, ఆ పాప జీవితంలో ఉన్నామని. అయితే అలాంటి స్థితిలో ఉన్న ఆ లాజరును దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు, లాజరు లేచి బయటికి రా అని. ఎక్కడి నుండి, ఎక్కడున్నాడు లాజరు ఇప్పుడు? ప్రియులారా, మీరే చెప్పండి, ఆలోచించండి.
మనం నిన్నటి దిన ముందు నేర్చుకునే ఉన్నాం, లాజరు ఇప్పుడు చనిపోయాడు. కుళ్ళిపోయిన శరీరం, విడిపోయిన ఎముకలు, దుర్వాసన కొడుతున్న స్థితి ఆ సమాధిలో ఉన్నాడు. అలాగే మన జీవితాలలో ఏ పాపము చేత, బలహీనము చేత నువ్వు పట్టబడి ఈడ్చబడి నువ్వు దిగిపోయి గోతిలో ఉన్నావో, ఆ పాపపు ఊబి నుండి, ఆ గోతి నుండి, ఆ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రోజు లాజరు ఏం చేశాడు? రోగి అయిన లాజరు, చనిపోయిన లాజరు, దేవుడు వచ్చి లాజరుతో మాట్లాడుతున్నప్పుడు మూడవ పాయింట్కి ఇప్పుడు మనం చూద్దాం, అతడు ఎలా స్పందించాడు. ఒకసారి చూద్దాం ఆ మూడో విషయాన్ని ప్రియులరా. ద మేనర్ ఇన్ విచ్ లాజరస్ రెస్పాండెడ్ టు జీసస్. మొదటిగా లాజరు యేసు క్రీస్తు పిలిచిన పిలుపుకు ఎలా స్పందించాడో చూస్తే మనం, హీ రిసీవ్డ్ హిజ్ వర్డ్స్. యేసయ్య పిలిచిన ఆ పిలుపులో పలికిన ప్రతి మాటని కూడా, లాజరు లేచి బయటికి రా అన్న ఆ మాటని అతడు పొందుకున్నాడు ప్రియులరా. ఆ మాటలను అతడు తన జీవితంలోనికి తీసుకున్నాడు. చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య పిలిచిన ఆ పిలుపును, ఆ మాటని లాజరు ఏం చేశాడండి, తనలోనికి ఆహ్వానించుకున్నాడు. చదువుదామా పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో. యోహాను సువార్త 1:12 మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఉదయకాల సమయమందు ఆనాడు లాజరు, చనిపోయిన లాజరును, లాజరు బయటికి రా లేచి అని యేసయ్య పిలిచిన ఆ పిలుపును అతడు అంగీకరించాడు. ఆ మాటను అతని జీవితంలోనికి చేర్చుకున్నాడు. తద్వారా ప్రియులరా, అతడిలోకి ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? అతడు ఇప్పుడు దేవుని కుమారుడయ్యే అధికారాన్ని పొందుకున్నాడు. నేటి ఉదయకాల సమయమందు ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనప్పటికీ కూడా, నువ్వెంత ఘోర పాపమును చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా, నువ్వు ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, అందరి చేత త్రోసివేయబడిన స్థితిలో, మరవ విడవబడిన స్థితిలో నువ్వుంటే నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే తెలుసా? నన్ను అంగీకరిస్తే, నన్ను నీవు అంగీకరిస్తే నీ రక్షకుడిగా, నన్ను నీవు అంగీకరిస్తే నీ దేవునిగా, నన్ను నీవు అంగీకరిస్తే నీ సృష్టికర్తను నేనని, నేను నా కుమారుడిగా నిన్ను చేసుకుంటా, నా బిడ్డగా నిన్ను చేసుకుంటా, నా బిడ్డగా నీకు అధికారాన్ని కూడా ఇస్తానంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి, సహోదరుడా, అతడు దేవుని కుమారుడు అవడానికి, అంటే అతడు దేవుని మాటలు పొందుకోవటానికి ఆ మాటల్ని తను రిసీవ్ చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, తను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రకటిస్తున్న ఈ వాక్యాన్ని మీరు అందరూ ఏం చేస్తున్నారు? యువర్ ఆల్ లిజనింగ్. మీరందరూ వింటున్నారు. ఎక్కడ కూడా అదే జరిగింది. లాజరు గుహలో, ఆ సమాధిలో పాతి పెట్టబడిన ఆ లాజరు, చచ్చిపోయిన స్థితిలో ఉన్న ఆ శవం, ఆ లాజరు ఏం చేశాడంటే ప్రియులరా, తను విన్నాడు. ఈ హియర్డ్ ఏమి విన్నాడు? ఆ యేసయ్య నోట నుండి వచ్చిన ప్రతి మాటను కూడా అతడు విన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 వచ్చిన ఏమంటుందంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు నా యేసు క్రీస్తును గూర్చినటువంటి మాటను వింటావో, ఆ మాట నిన్ను ఏం చేస్తుందంటే, నీలో ఆయన పట్ల, ఆయన పరిశుద్ధమైన నామము పట్ల, ఆయన మహిమ గొప్ప మహత్కార్యముల పట్ల విశ్వాసం ఉంచే విధంగా నీకు సహాయపడిద్ది. ఉదయకాల సమయమందు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆనాడు లాజరు చనిపోయి 4 దినాలైన ఆ లాజరు యేసయ్య పిలిచిన పిలుపును విన్నాడు. తద్వారా దేవుని కుమారుడిగా ఉండటానికి అధికారాన్ని పొందుకున్నాడు. నేటి ఉదయకాల సమయమందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో దేవుని ఆత్మచేత దైవజనులు ప్రసంగిస్తున్న ప్రతి పదాన్ని, ప్రతి మాటను కూడా విడిచిపెట్టకుండా మీరు పట్టుకుంటే, దాన్ని జాగ్రత్తగా వింటే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుంది నువ్వు వినే యేసయ్య మాట. ఏమి వింటున్నావు? ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరి,
నేటి ఉదయకాల సమయం ముందు ఇప్పటి వరకు నువ్వేమి విన్నావు? వాక్యాన్ని వినడానికి ముందుగా లేదా వాక్యాన్ని నువ్వు వింటున్నావా, లేక టీవీలో ఇంకేమైనా వింటున్నావా? ఉదయం మొదలుకొని రాత్రి పడకలకు వెళ్ళే లోపు నువ్వు ఏమేమి ఎలాంటి విషయాలు వింటున్నావు, ఎలాంటి విషయాలు నీ నోటితో మాట్లాడుతూ ఉన్నావు? జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, జీవితాన్ని పాడు చేసుకోవద్దమ్మా. నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే చాలామంది సహోదరులు పక్క వారు చెప్పే మాటలను బట్టి, సహోదరులు కూడా వారి స్నేహితులు చెబుతున్న మాటలను బట్టి భార్యను అనుమానిస్తున్న భర్తలు లేకపోలేదు, భర్తను అనుమానిస్తున్న భార్యలు లేకపోదు. దేని గురించి? పక్కవారు చెప్పిన మాటలు. ప్రియులరా, మీరు అలాంటివి వినటం వల్ల నీ భర్తకి నీకు మధ్య ఎడబాటు వచ్చేస్తుంది, మీ కాపురాలు నాశనమైపోతాయి. నువ్వు వినవలసింది ఏ మాట అంటే క్రీస్తును గూర్చిన మాట. ప్రియ సహోదరుడా, సహోదరి, తీర్పు తీర్చడం నీ పని కాదు, నా పని కాదు, అది ఆ దేవుని పని. నీ పని నువ్వు చూసుకో, ప్రార్థన చేసుకో. నీ పాపపు స్థితి ఏదైతే ఉందో, ఆ నీచమైన బ్రతికి ఏదైతే ఉందో, ఆ రోత పాత జీవితాన్ని విడిచిపెట్టు. ప్రభువా, చచ్చిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. ప్రభువా, ఆనాడు లాజరు చనిపోయిన 4 దినాలైన లాజరు ఎద్దుకు వెళ్ళి, లాజరు లేచి బయటికి రా అన్నట్లుగా ప్రభువా, నేటి ఉదయం నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి, నువ్వు ఆ విధంగా చక్కగా ప్రభు సన్నిధిలో ఈ మాటలు అంగీకరిస్తూ నీ జీవితంలో మార్పుకు నువ్వు చోటిస్తే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మార్చబోతూ ఉన్నాడు. నీ ఊహకు మించిన విధంగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో అటు విధ శక్తి ఉంది. అటు విధమైన గొప్ప శక్తి కేవలం ఈ జీవం కలిగిన లేఖనాలకు మాత్రమే ఉంది. నా మాటలకు కాదు, ఇంకెవరి మాటలకు కాదు, డబ్బుకి అంతకంటే కాదు. ప్రభునందు నా ప్రియ సహోదరు, ఆ ప్రియ సహోదరి, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఆనాడు లాజరు ఎలా స్పందించాడు యేసయ్య పిలిచినప్పుడు, నేటి ఉదయకాలం ముందు ఈ వాక్యం వింటున్న నీవు ఎలా స్పందిస్తున్నావు? నీ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సంఘమందు నన్నే అన్నాడు, నా గురించే అన్నాడు ఈ పాస్టర్ గారు అని చెప్పి ఆయన మీద తిరగబడుతున్నావా, కోపడుతున్నావా, లేకపోతే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అని వెళ్ళిపోతున్నావా, లేక నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నిజంగా నాలో పాపం ఉండబట్టే కదా ఈ వాక్యం నాతో మాట్లాడింది అని చెప్పి నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. లోబడ్డావా? ఆశీర్వదింపబడతావు? నీలో ఉన్న విశ్వాసం ఇంకా వృద్ధి పొందింది లేదంటుకున్నావా? దేవుని ఉగ్రతకు లోనవుతో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 4వదిగా మనం గమనించినట్లయితే ఆ లాజరు యొక్క పరిస్థితి. వాట్ లాజరస్ గాట్ బై హియరింగ్ ది వర్డ్, తన యొక్క జీవితంలో మరి ఆ యేసయ్య మాటను వినడం ద్వారా చనిపోయిన శవంగా ఉన్న ఇతని చెవులలో ఆ జీవం కలిగిన జీవనదాత మాట వినటం వలన ఇతడు ఏం పొందుకున్నాడు? ఆఖరిగా గమనించినట్లయితే ప్రియులరా, చెప్పండి, ఎస్, తన జీవాన్ని పొందుకున్నాడు, ప్రాణాన్ని పొందుకున్నాడు. ఇంతకుముందు ప్రాణం లేదు, నిర్జీవ స్థితిలో ఉన్నాడు, ఒక శవంగా విడిపోయి కుళ్ళిపోయిన చచ్చిపోయిన స్థితిలో ఉన్న అతని జీవితంలోనికి ఎప్పుడైతే ఆ యేసయ్య మాట విన్నాడో, ఆ వినడం వలన, ఆ మాటను తన జీవితంలోకి చేర్చుకోవటం వలన అతడు ఏం పొందుకున్నాడంటే జీవాన్ని పొందుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని చదివి సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని నాతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు దేవుని మాటను వింటావో, ఆ దేవుని మాటను వినడం వలన నీలో విశ్వాసం మాత్రమే కాదు కానీ ఆ విశ్వాసం ఇప్పుడు నీకు నిత్య జీవాన్ని తీసుకొస్తుంది నీలోకి. దేవునికి స్తోత్ర. ప్రభునందు పరిశుద్ధ వాక్యం ద్వారా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇటువంటి జీవాన్ని తనలోకి పొందుకున్నాడు అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు విడిపోయి కుళ్ళిపోయి వాసనొస్తున్న ఆ శరీరములాగా శవములాగా నేటి ఉదయకాల సమయమందు నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి అనుకున్న ప్రతి ఆశీర్వాదము నీకు రాకుండా నీలో ఉన్న ఆ పాపమనే ఆ అడ్డుబండ, నీలో ఉన్న ఆ పాపమనే ఆ రోగము, ప్రతి విధమైన ఆశీర్వాదం ఏదైతే నీకు రావాలని దేవుడు సిద్ధపరిచాడో వాటన్నింటినీ కూడా కుళ్ళిపోయే విధంగా, వాసన వచ్చే విధంగా, అవన్నింటికి కూడా అడ్డుబండగా నిలబడిన ఆ పాపమనే బండని నజరేయుడని యేసు నామములో ఈ క్షణమే పరిశుద్ధాత్మని సహాయంతో దాన్ని నువ్వు తొలగించుకుంటే, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు కుళ్ళిపోయిన ఎముకలు, విడిపోయిన శరీరం, వాసన కొడుతున్న ఆ దేహమంతా కూడా ఎలాగైతే అంటూ కట్టబడి జీవముతో లేచి సజీవముతో ఒక గొప్ప మంచి ప్రాణముతో దేవుని ముందుకు వచ్చి నిలబడిందో అదేవిధంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగమా, పంట, లేకపోతే గర్భఫలమా, ఏ విషయంలోనైతే నువ్వు మృతతుల్యమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ ఆశీర్వాదం అయితే నువ్వు పొందకుండా ఇప్పటి వరకు పాపమనే అడ్డుబండ అడ్డంగా ఉందో వాటన్నింటినీ కూడా నా నజరుడైన యేసు క్రీస్తు ప్రభువు తన శక్తి కలిగిన నామంలో నీకు జీవముతో దయచేయబోతూ ఉన్నాడు. నమ్మితే ఆమేన్ అను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమంటే, ఆనాడు లాజరు ఎలాగైతే స్పందించాడో, దేవుడు పిలిచినప్పుడు లాజరు లేచి బయటికి రా, నీ పాపను విడిచి, ఆ చచ్చిన స్థితిని విడిచి బయటికి రా అన్న ఆ పిలుపును ఈరోజు ఉదయకాల మందు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు గుర్తించి, నీవు గమనించి, అయ్యా ఈ పాప జీవితం నాకొద్దు, ఈ రోత జీవితం నాకొద్దు, ప్రభువా నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధత కలిగి జీవిస్తానయ్యా, నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా అని చెప్పి కనుక నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి నా యేసయ్య పిలుపుకు లోబడి కనుక నువ్వు వచ్చినట్లయితే ఈ ఉదయకాల మందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన మాటను విని ఆ విశ్వాసముతో నువ్వు ఆయన ఎదుగు వచ్చావు కాబట్టి నిత్య జీవము చేత చచ్చిన నిన్ను, ఆనాడు చనిపోయినటువంటి లాజరును మరలా జీవంతో బ్రతికించినట్లుగా నా యేసయ్య నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రియులరా ఆత్మీయ జీవితంలో మనందరము కూడా గుడ్డివారమై ఈ యొక్క సంబంధమైన దేవత మన మనోనిత్రాలు కలిగించిన గుడ్డితనమును బట్టి సృష్టికర్తను విడిచిపెట్టి ఎక్కడున్నాడు దేవుడంటే అటు, అక్కడున్నాడు దేవుడంటే అక్కడ, ఇక్కడేదో అద్భుతం జరుగుతుందంటే అక్కడికి, చెట్టుకి పుట్టుకి ఎక్కడ పడితే అక్కడికి పరుగులు పెడుతూ నిజమైన దేవుడిని, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను విడిచిపోయి తిరుగుతున్న నీ పాప రోత జీవితాలను నువ్వు విడిచిపెట్టి ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయమందు నీ కొరకు, నా కొరకు, నా పాపముల నిమిత్తం, నీ పాపముల నిమిత్తం, మనందరి శాపములను పాపములను తానే భరించి తన పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తును నీ నిజమైన దేవునిగా సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు లాజరు విన్నట్లుగా నువ్వు ఈ ఉదయకాల మందు ప్రకటింపబడుతున్న ఈ మాటకు, ఈ రక్షణ సువార్తకు నువ్వు విని విశ్వాసము ఉంచితే ఆ విశ్వాసము ద్వారా నా యేసయ్య నీలోకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధముగా చచ్చిన నీ స్థితిలో నుండి మరలా జీవాన్ని దయచేబోతూ ఉన్నాడు. నమ్మిన నువ్వు ప్రభుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పడం బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయం ముందు ఒక్కసారి మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటి వరకు ధ్యానించినటువంటి వాక్యాన్ని మనం మొట్టమొదటిగా చూసాం, లాజరు రోగి అయి ఉన్నాడు, లాజరు రోగి అయి ఉంది శరీరానికి అన్నాడు. కానీ నేటి ఉదయకాల సంబంధించి వాక్యం వింటున్న బిడ్డలమైన మనందరము కూడా ఆత్మీయ జీవితంలో రోగంతో ఉన్నాం. ఎటువంటి రోగం? నీ ఆత్మకు పాపం అనేటువంటిది రోగాన్ని ఇచ్చింది. ఈ లోక సంబంధమైన లోకాశలతో, పాపపు క్రియలతో నీవు బలహీనుడు అయిపోయి దేవుని సన్నిధిని, ఆయన ప్రసన్నతను కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన నీవు ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావేమో నా ప్రియ సహోదరుడ సహోదరి. ఆత్మీయంగా నీ జీవితం చచ్చిపోబోతుందేమో. ఒక్కసారి ఆనాడు లాజరు 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి, ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడవైన నీవు గనక ఆత్మీయ జీవితంలో నువ్వు ఇంకా బ్రతికి లేని స్థితిలో, ప్రార్థన పూర్తిగా మర్చిపోయి, వాక్యం చదవడం అనేది పూర్తిగా మర్చిపోయి, దేవుని సన్నిధి పూర్తిగా నిర్లక్ష్యం పెట్టేసి డబ్బు కోసం అని చెప్పి డబ్బు సంపాదించాలని ఉద్యోగాలకి పనులు మానకుండా పరుగులు ఎడుతూ గనక నిస్సంపాదన అంతా చిల్లు సంచిలో పడిన విధమైన స్థితిలో నువ్వు ఉంటే పశ్చాత్తాపం చెందు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి. ప్రభువా నన్ను క్షమించాయా, ఇన్నాళ్ళు పరుగులు ఎత్తానయ్యా తండ్రి, నా కష్టార్జితం నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదని చెప్పు ప్రభువా, తెలుసుకున్నానయ్యా, అయ్యా నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను ఎక్కడైతే పడిపోయానో అక్కడ నేను మరలా లేచి నిలబడుతున్నాను
వేడుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయి అని చెప్పి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నిలబడినట్లయితే ఆనాడు యేసయ్య లాజర్ దగ్గరికి వచ్చాడు, విడిచిపెట్టలేదు ప్రియులరా. ఆయన ఒక మాట అన్నాడు తెలుసా, ఇది అతని మరణం కొరకు వచ్చింది కాదు, మనిషి కుమారుడు ఇది మహిమపరచబడటం కోసమే ఈ చావు అనేటువంటిది, అతడు చనిపోవటం కాదు నిద్రిస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు నా యేసయ్య. నేటి ఉదయకాల సమయం నువ్వు వాక్యమించున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ మనమందరమును కూడా గమనించవలసినటువంటి విషయం ఏమంటే, పరిశుద్ధమైనటువంటి మన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి తండ్రి మనల్ని ఆయన పిల్లలుగా ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. మరి ఆయన పిల్లలము అనే అధికారాన్ని పొందుకున్న నీవు నేను ఆయన పిల్లలకు లాగానే జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధతను కలిగి జీవించాలి. ప్రియులారా, అలా కాకుండా గనక నీవు ఒకవేళ పాపం అనేటువంటి రోగాన్ని కలిగి ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో నీ అపరాధముల చేత, పాపముల చేత నువ్వు ఉంటే, నువ్వు గమనించు, నీ కొరకే నా కొరకే అలాంటి స్థితిలో మనందరం ఉన్నామని తెలిసే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధ రక్తము ద్వారా మనందరి పాపముల నుంచి మనకు విడుదలనిచ్చాడు, మన పాపములను క్షమించి మనకు మరణానికి బదులుగా జీవాన్ని ఇచ్చాడు. మరి అటువంటి గొప్ప రక్షకుని పరిశుద్ధుడైన యేసయ్య నామమునందు విశ్వాసం ఉంచి ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు లాజరు విన్నాడు, వినటం మాత్రమే కాదు ఆయన స్పందించాడు, ఆయన మాటకు లోబడి బయటకు వచ్చాడు జీవంతో. నేటి ఉదయం ప్రకటింపబడిన ఈ వాక్యాన్ని వినటం మాత్రం కాదు మీరు కూడా, యాగోపు రాసినటువంటి పత్రిక 1:22 ఆయన అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారునై ఉండండి అని అంటాడు. నేటి ఉదయకాల మందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాలను, వాక్యానికి లోబడి జీవించి ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా మనం ఒక వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 8:32 చదవండి దయచేసి. యోహాను సువార్త 8:32 చదువుకుందాం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, 31 కూడా, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాల సమయం ముందు ఇప్పటి వరకు దేవుని వాక్యమైనటువంటి మీరు నేను మనం అందరం కూడా చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే, బ్రతికి ఉన్నాము నేను క్రీస్తు కొరకు అని అనుకుంటే, ఉండాలి అని నువ్వు అనుకుంటే, ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమందు నిలిచి ఉండాలి. సత్యం ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. సంఘముగా, యాజ్ ఎ వర్క్ ఆఫ్ ద చర్చ్, మనందరము చేయవలసినటువంటి పని ఏమిటంటే, మనకు ముందు ఉన్న పాపం అనే అడ్డు బండని మన జీవితాల్లో నుండి తొలగించేసుకోవాలి. ఎవ్రీ అబ్స్టాకల్ బిట్వీన్ ఏ డెడ్ సిన్నర్ అండ్ ఏ లైఫ్ గివింగ్ సేవియర్, వై రోల్ అవే ద స్టోన్ హీ కాల్స్ ఫర్ ద డెడ్, వై ప్రీచ్ ద గుడ్ న్యూస్ హీ మేక్స్ ఇట్ గుడ్, టు లూజ్ దోస్ హు ఆర్ అలైవ్ బట్ బౌండ్ విత్ గ్రే క్లోత్స్, టు టీచ్ దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్, ట్రూత్ ఓన్లీ కెన్ మేక్ పీపుల్ ఫ్రీ. ఈ ఉదయ కాలం ముందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విధమైన పాపము చేత, రోగము చేత నీవు పాప సంబంధమైనటువంటి క్రియలతో చచ్చిపోయి ఉన్నావో, ఆ బండ, ఆ పాపమనే బండ ఏదైతే నీకు అడ్డంగా ఉందో, నీకు జీవమిచ్చే నీ రక్షకుడైన యేసయ్యకు మధ్య, దాన్ని యేసయ్య పరిశుద్ధమైన నామములో సంఘము అని చెప్పుకుంటున్న మనమందరమును కూడా అటువంటి బలహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సహాయపడి మన ప్రార్థన ద్వారా, మనం ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ ద్వారా వారిని ప్రభువులకు నడిపించడానికి మనం సహాయపడదాం. మనం కూడా ప్రభు కొరకు సత్యాన్ని కలిగిన శిష్యులుగా ఆయన మహిమార్థమే జీవిద్దాం. అటువంటి విధంగా జీవించడానికి తగినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేటి ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డకి కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకు కూడా జీవం కలిగిన మీ మాటలను, ప్రభువా, సువార్త, రక్షణ సువార్త మా ఆత్మీయ జీవితాలకు కలిగిన పాపం అనేటువంటి రోగము నుండి మాకు విడుదలనిచ్చి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను మమ్మును బ్రతికించుటకు మా రక్షకుడిగా, జీవం కలిగిన దేవుడిగా పరలోకము నుండి లోకమునకు వచ్చి పరిశుద్ధమైన నీ ప్రాణమును పెట్టి ప్రభువా, అయా సమాధి చేయబడి 3వ దిన మృత్యుంజయుడవై తిరిగి లేచి నీ పరిశుద్ధమైన నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా, అయా విశ్వసించు ప్రతి వానికి నిత్య జీవాన్నిచ్చి మమ్మల్ని నీలో జీవింపజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇటు ఉదయకాలమంది అందరైతే నీ వాక్యాన్ని విన్నారు ప్రభా, ఆ బిడ్డలు ఏ ఏ విషయాల్లో నీతో తప్పిపోయారో నాయన, నీ సన్నిధికి దూరంగా ప్రభా నీతో కలిగి ఉండే సంబంధం విషయంలో అయా దూరమైపోయారో వారిని దయతో క్షమించండి, నీ అద్దుకు చేర్చుకోనండి, పశ్చాత్తాపడుతున్న బిడ్డలను కృపతో కనికరించండి, నీ రాకడాలస్యమైతే మరొకసారి మీ విధంగా కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి కృపనిమ్మని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించి ధైర్యపరిచి నీ ఆత్మతో నడిపించమని నింపి మా రక్షకుడు మీ కుమారుడు యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. May God bless you all, my dear brothers and sisters. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఇక ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన స్థుతుల్లో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.